ఏదైతే హెచ్డిఎఫ్సి నుంచి ఏపీటీడీసీకి నూట నలభై మూడు కోట్ల అప్పు తొలి విడతగా నాలుగైదు రోజుల్లో ముప్పై ఐదు కోట్లు విడుదల భవనాలు స్థలాలు అయిపోయాయి ఇప్పుడు పార్కుల వంతు వచ్చింది విజయవాడ కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే అత్యంత విలువైన బెర్మ్ పార్క్ని ప్రైవేట్ రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ తనకా పెట్టింది వివిధ అభివృద్ధి పనుల కోసం నూట నలభై మూడు కోట్ల రుణం తీసుకుంటోంది తనఖా ప్రక్రియ పూర్తి కావడంతో తొలి విడతగా నాలుగైదు రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మొత్తాన్ని బ్యాంకు విడుదల చేయబోతోంది తొలుత ఏపీటీడీసీకి విజయవాడలో ఉన్న పలు ఆస్తులను పరిశీలించిన చివరకు వ్యాపారం బాగా నడుస్తున్న ఆస్తుల పరంగా ఎంతో విలువైనటువంటి బెర్మ్ పార్క్ వైపే బ్యాంక్ అధికారులు దృష్టి సారించడంతో దాన్నే తనఖా పెట్టారన్నటుంది రాష్ట్ర వ్యాప్తంగా ది డెవలప్మెంట్ చేస్తామన్నటువంటి అవంతి శ్రీనివాస్ స్టేట్మెంట్లో భాగంగా ఈ ఆస్తులు అంటే టూరిజంకైనా దేనికైనా సరే అప్పులు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చేసేది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నది తనకాల ఎదువరకటి రోజుల్లో అప్పులు డైరెక్ట్గా ప్రభుత్వానికి ఇస్తారంటే ఎప్పుడు ఎవరు ఏదో ఒకటి తనఖా పెట్టుకునే చేస్తారు అదే ఇప్పుడు జరుగుతుంది బట్ అది అన్ని తాకట్టు పెట్టేసుకుని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి వ్యవహారమే ఇక్కడ నడుస్తుంది ఇకపోతే